గోర ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మనం మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై రెండవ జయంతి సందర్భంగా విద్య దళిత విమోచనంపై అంబేద్కర్ దృక్పథాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం విద్య తాలూకు అంబేద్కర్ దృక్పథానికి ఆయన వృత్తి ఉద్యోగ జీవిత వికాసానికి అవినాభావ సంబంధం ఉంది మెట్రిక్ పూర్తయిన తర్వాత ఆయన మహారాజు శాయాజీరావు ఎస్టేట్లో పనిచేశారు పంతొమ్మిది వందల పదిహేడులో విదేశాలలో విద్యాభ్యాసం ముగించుకు వచ్చాక మళ్లీ బరోడా మహారాజా దగ్గర మిలటరీ సెక్రటరీగా పనిచేశారు ఆయన సంస్థానంలో పనిచేస్తున్న ఇతర ఉద్యోగులు అంబేద్కర్ను సాటి మనిషిగా సగౌరవంగా ఎప్పుడూ చూడలేదు అక్కడి చప్రాసీలు సిబ్బంది ఆయనను చాలా నీచంగా చూసేవారు ఆయనకు సరైన ఇల్లు భోజన వసతులు దొరకలేదు విద్యారంగంలో ఉన్నత ప్రమాణాలు కలిగిన పరిశోధనలు చేసి అంబేద్కర్ రెండు డాక్టరేట్లు సంపాదించారు గొప్ప మేధావిగా అప్పటికే ఆయనకు ఇతర పండితుల నుంచి పడింది అయినా మహర్ కులంలో పుట్టడం వల్ల పుట్టుకతో వచ్చిన అస్పృశ్యత కళంకం వెన్నాడుతూనే ఉంది ఉన్నత కులాల వారి చేతిలో ఆయనకు పీడన వివక్ష తప్పలేదు పంతొమ్మిది వందల పద్దెనిమిది నవంబర్లో ఆయన బొంబాయిలోనే సిడ్నెహం కళాశాలలో రాజకీయ అర్థశాస్త్రంలో ఆచార్యుడిగా చేరారు అటు తర్వాత ఆయన మళ్లీ లండన్ వెళ్లారు లండన్ నుంచి తిరిగి వచ్చాక లాయర్ వృత్తిలో చేరి ఆదాయం చాలక బాట్లీబాయ్ అకౌంటెన్సీ ఇన్స్టిట్యూట్లో మూడేళ్లు పార్ట్ టైం ప్రాతిపదికగా వ్యాపార న్యాయశాస్త్రం ఆచార్యుడిగా పనిచేయాల్సి వచ్చింది బొంబాయి విశ్వవిద్యాలయం న్యాయశాస్త్ర పరీక్షాధికారిగా కూడా పనిచేశారు నాలుగేళ్లు గడిచాక బొంబాయిలోని ప్రభుత్వ న్యాయ కళాశాలలో పూర్తిస్థాయి ఆచార్యుడిగా నియమింపబడ్డారు ఆయనకు విద్యార్థులు అధ్యాపకులతో మంచి సంబంధాలు ఉండేవి అడపాదడప నిరుత్సాహకరమైన సంఘటనలు కూడా జరిగాయి కానీ అంబేద్కర్ వీటిని పక్కకు నెట్టి విద్యా విషయం పట్ల ఒక సమగ్ర దృక్పథాన్ని రూపొందించుకున్నారు కొంతకాలం గడిచాక జూన్ పంతొమ్మిది వందల ముప్పై ఐదులో బొంబాయిలోని ప్రభుత్వ లా కళాశాలకు ప్రిన్సిపాల్గా నియమించబడ్డారు ప్రిన్సిపల్గా గడించిన మూడేళ్ల అనుభవం విద్యా పరిపాలనా విషయాలతో ఆయనను నిశిత గ్రాహిగా నిష్ణాతుడిగా రూపొందించింది తదుపరి ఆయన బొంబాయి ప్రాంతీయ శాసన సమితి సభ్యుడిగా చేరారు సమితిలో మహర్ జాతివారి అనేక విద్యా సమస్యలను లేవనెత్తి కూలంకుషంగా చర్చించారు విద్యారంగంలోని సంక్లిష్ట సమస్యల పట్ల ఆయనకు చక్కని అవగాహన ఏర్పడింది అంబేద్కర్ విద్యా ప్రాపంచిక దృక్పథం విలువలు ఆయన పూర్వజులైన మేధావులు సంస్కర్తల వారసత్వంలోని భాగమే కాని వేరు కాదు దాదాభాయ్ నవరోజీ నుంచి పూలే రనడే గోఖలే తిలక్ దాకా వికసించిన చింతన ఆచరణను అంబేద్కర్ స్వంతం చేసుకున్నారు రాజా రామ్మోహన్ రాయ్ కాలం నుంచి ఇంగ్లీష్ విద్యకు బాగా ప్రాచుర్యం లభించింది ఇంగ్లీష్ విద్య ద్వారా నూతన విజ్ఞానం హేతుబద్ధమైన ఆలోచన మానవీయ విలువలను భారతీయులలో ఆవిష్కరించవచ్చునని వీరందరి గట్టి నమ్మకం వీరి దృక్పథాన్ని అంబేద్కర్ కూడా పంచుకున్నారు తన తోటి మహర్ సోదరులు చదువు లేకుండా కర్మసిద్ధాంతం లాంటి మూఢనమ్మకాలకు బలై బతుకుతున్న విషయం అంబేద్కర్ గమనించారు వారి పాశవిక బతుకులో మానవీయ దీపాలను వెలిగించాలంటే వారికి విద్య గరపాలి మహర్ జనావళిలో విద్య విస్తారంగా పెరిగిన కొద్దీ వీరిలో ఒక నవ్య చైతన్యం వస్తుంది అప్పుడు వారు స్వచ్ఛందంగా ఒక కొత్త ఆచరణ వైపు ఆత్మ విముక్తి వైపు పోరాడుతూ పురోగమిస్తారని అంబేద్కర్ ప్రబల విశ్వాసం దళిత విముక్తి సాధించడానికి అంబేద్కర్ అనేక పాఠశాలలను స్థాపించారు పంతొమ్మిది వందల ఇరవైలో నాగపూర్లో కర్మవీర్ విఆర్ షిండేను కలిసి ముఖాముఖి మాట్లాడినప్పుడు దళిత పాఠశాలలను విద్యా సంస్థలను దళితులే స్థాపించాలని వారి యాజమాన్యం కిందనే వాటిని నడపాలని గట్టిగా వాదించారు అయితే షిండే ఈ అభిప్రాయాన్ని పూర్తిగా ఆమోదించలేదు పంతొమ్మిది వందల నలభై ఐదులో పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ నేతృత్వంలో బొంబాయిలో సిద్ధార్థ కాలేజీని స్థాపించారు తర్వాత ఇందులో వాణిజ్య న్యాయ కళాశాలలను అదనంగా చేర్చారు ఔరంగాబాద్లో మిళింద్ కళాశాల మహద్లో అంబేద్కర్ కళాశాలలను తదుపరి ప్రారంభించారు అంబేద్కర్ పేరిట నాగపూర్లో ఇంకొక కళాశాలను కూడా నవబౌద్ధులు స్థాపించారు అంబేద్కర్ అనుచరులు క్రమేపీ దళిత ప్రజల మనోవికాసానికి పురోభివృద్ధికి అనేక కళాశాలలను విద్యా సంస్థలను స్థాపించారు ఇంతవరకు అంబేద్కర్ జీవిత చరిత్రను ఆయన సామాజిక నేపథ్యాన్ని జోడించి విద్య తాలూకు ఆలోచనలను చర్చించాము ఇప్పుడు అంబేద్కర్లో ఆకృతి చెందిన విద్య తాలూకు మౌలిక చింతనను విశ్లేషిద్దాం పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ ప్రారంభోపన్యాసంలో విద్య పట్ల తనకున్న ప్రాథమిక అభిప్రాయాలను స్పష్టం చేశారు అంబేద్కర్ విద్యా సంస్థల రెండు ప్రధాన లక్ష్యాలు ఒకటి సత్యాన్వేషణ రెండు వ్యక్తి జీవితంలో మానవీయ విలువల్ని పెంపొందించడం బుద్ధుడు తన ప్రవచనాలలో ప్రచారం చేసిన సూత్రత్రయం అంబేద్కర్ జీవితాన్ని ఆయన విద్యా చింతనను నిశితంగా ప్రభావితం చేసింది ఆ సూత్రాలు ఒకటి ప్రజ్ఞ రెండు కరుణ మూడు సమత ఈ మూడు సూత్రాలు ఆయన బతుకు శైలికి మార్గదర్శకంగా ఉండటమే కాదు ఆయన చింతనను ఆచరణను కూడా కాంతిమయం చేశాయి బుద్ధుడి హేతువాదం డూయి శాస్త్రీయ ఆలోచన వాదాలతో ప్రేరణ పొందిన అంబేద్కర్ జనావళిలో ప్రధానంగా విద్యార్థులలో విద్య ద్వారా శాస్త్రదృష్టిని పెంపొందించడానికి కృషి చేశారు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో బ్రిటిష్ పాలకులు ప్రాంతీయ స్వయం పాలన శాసనం కింద సాధారణ ఎన్నికలు జరుగుతాయని ప్రకటించారు ఎన్నికలకు ముందు అంబేద్కర్ ఇండియన్ లేబర్ పార్టీని స్థాపించారు ఆ పార్టీ ప్రణాళికలో దళిత వర్గాల అభివృద్ధికి దోహదం చేసే విద్యా విధానాన్ని రూపొందించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిరక్షరాస్యతను రూపుమాపాలంటే పరిపూర్ణ నిర్బంధ విద్యా విధానాన్ని అమలుపరచాలన్నారు బ్రిటిష్ వాళ్లు ప్రవేశపెట్టిన ఉదార విద్యా విధానం అటు ఉన్నత వర్గాల వారికి కానీ ఇటు వర్గాల వారికి కానీ అట్టే ఉపయోగపడదని చెప్పారు విభిన్న వృత్తులలో శిక్షణనిచ్చే సాంకేతిక విద్య చాలా అవసరమని వాదించారు చాలామంది షెడ్యూల్ కులాల వారు దారిద్య్ర రేఖకు అట్టడుగున ఉండటం వల్ల వాళ్ల పిల్లల్ని చదివించుకోలేరు అందుకే విద్యాలయాలలో షెడ్యూల్ కులాల వారికి ఉపకార వేతనాలిచ్చి చదువుకునే అవకాశం కల్పించాలని నొక్కి చెప్పారు ప్రకార్యాల రీత్యా విశ్వవిద్యాలయాలను శిక్షణాత్మక శిక్షణేతర విశ్వవిద్యాలయాలుగా విభజించాలని సలహా ఇచ్చారు సార్వత్రిక నిర్బంధ ప్రాథమిక విద్యను ఉద్యమ స్పృహతో ప్రచారం చేసిన వారిలో అంబేద్కర్ ఒకరు బొంబాయి శాసనసభలో ఆనాటి విద్యామంత్రి అప్పుడు అమలులో ఉన్న విద్యా శాసనాన్ని మార్చి ప్రాథమిక పాఠశాలల్లో చరఖా వడకటాన్ని ప్రవేశపెట్టాలని ప్రయత్నించారు గాంధీజీ తన నయీ తాలింలో భాగంగా ఆర్థికంగా వెనుకబడి ఉన్న పిల్లలు చెరకా వడికి సంపాదిస్తూ చదువుకోవచ్చునని అభిప్రాయపడ్డారు దీన్ని అంబేద్కర్ వ్యతిరేకించారు సంపాదిస్తూ చదువు పథకాన్ని గాంధీజీ గ్రామాలలో ఉన్న పేదరికాన్ని నిరుద్యోగాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించారే కానీ ఏదో ఒక ప్రత్యేక సామాజిక వర్గాన్ని దృష్టిలో ఉంచుకుని కాదు అయితే అంబేద్కర్ దృక్పథం వేరు ఆయన అభిప్రాయంలో హైందవ సమాజంలోని అట్టడుగున ఉండే అతి దరిద్రులైన వర్గం వారు షెడ్యూల్ కులాల పిల్లలు వారిని సంపాదిస్తూ చదువుకోండని అంటే వారు సంపాదన వైపు ఎక్కువ ఆకర్షించబడి చదువును అశ్రద్ధ చేసే అవకాశం ఉంది అంతేకాదు పొట్టతిప్పలు లేకుండా చదువుకోగలిగితే వారిలో విజ్ఞాన తృష్ణ సాహసోపేతమైన చింతన వృద్ధి చెందుతాయి అందుకే విద్య నిర్బంధం చేయాలని అంబేద్కర్ వాదించారు స్వచ్ఛంద వనరులతో అనేక స్వచ్ఛంద విద్యా సంస్థలను అంబేద్కర్ ప్రారంభించారు కానీ జీవితం ఆధునికం కావాలంటే వారందరికీ రాజ్యమే విద్యావకాశాలు కల్పించాలని ఆయన ప్రగాఢ విశ్వాసం ఆయన కాంక్షించిన సోషలిజంలో లక్షోప లక్షలుగా ఉన్న పేద నిరక్షరాస్య ప్రజలకు అక్షరాస్యతను విద్యను అందించి రాజ్యం వారిని శ్రేయోన్ముఖులను చేయాలి విశ్వవిద్యాలయాలలో కళాశాలల్లో బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన వలస విద్యా విధానం బోధనా పద్ధతులు దురదృష్టకరమని అంబేద్కర్ అభిప్రాయం దాదాపు అదే వలస విద్యా విధానం స్వాతంత్ర్యానంతరం కూడా మన దేశంలో కొనసాగుతోంది దీన్ని మార్చాలని ఆయన తపన ఉద్దేశమును అమెరికన్ విశ్వవిద్యాలయాల్లో ఒక కోర్సు చదువుతున్నప్పుడు అనేక విషయాలను ఐచ్ఛికాలిగా తీసుకోవచ్చు దానివల్ల విద్యార్థి విజ్ఞాన పరిధి గణనీయంగా పెరుగుతుంది భారతదేశంలోని విద్యాలయాలలోని కోర్సులలో విస్తారమైన మార్పు రావాలని అంబేద్కర్ అభిప్రాయం స్వానుభవం ఆధారంగా బోధనాత్మక పరిశోధన సిబ్బంది మధ్య అంతస్తు వేతన వ్యత్యాసాలు బాగా తగ్గించాలని ఆయన వక్కాణించారు అలాగే ఒకే విశ్వవిద్యాలయం పరిధిలో నడిచే డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కళాశాలల మధ్య అంతస్తు వ్యత్యాసాలు ఉండకూడదని చెప్పారు విద్యార్థులంటే అంబేద్కర్కు చాలా మక్కువ ప్రభుత్వ లా కాలేజీ ప్రిన్సిపల్గా పనిచేసినప్పుడు ఆయన అక్కడి గ్రంథాలయాన్ని బాగా అభివృద్ధి చేశారు విద్యార్థులు విజ్ఞానంతో పాటు వినోద క్రీడా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేటట్లు వారిని ఉత్సాహపరిచారు అనేక వసతులను సాధనాలను సమకూర్చారు ఆయన చక్కని చిత్తశుద్ధి గల మాస్టారు బాగా కష్టపడి పాఠాల్ని తయారు చేసి చాలా ఉత్సాహంతో నిశిత దృక్పథంతో చెప్పేవారు ఆయన అభిప్రాయంలో ఒక ప్రొఫెసర్ పండితుడై ఉంటే సరిపోదు చక్కని విన్యాసంతో బోధించాలి ఆయన క్షుణ్ణంగా తెలుసుకున్నవాడే ఉండాలి ఆచార్యులు నిర్విరామంగా జ్ఞానాన్ని ఆర్జిస్తూ సత్యాన్ని శోధిస్తూ దాన్ని ఆచరించడానికి ప్రయత్నించాలని బోధ చేశారు అంబేద్కర్ అధ్యయనం నుంచి పోరాటం పోరాటం నుంచి అధ్యయనం వైపు నిరాఘాటంగా సాగిన జీవితం అంబేద్కర్ది రాజకీయ ఆర్థిక సాంఘిక సాంస్కృతిక సమస్యలను అధ్యయనం చేయడంలోని జిజ్ఞాస ఆయన జీవితాంతం కొనసాగింది తుది క్షణాల వరకు చదువుతూ రాస్తూనే ఉన్నారు విద్యపట్ల అంబేద్కర్కు ఉన్న నిబద్ధత చాలా గొప్పది ఈ జిజ్ఞాసా దృక్పథం ఆయన సమస్త ఆలోచనలను ఆచరణను ప్రభావితం చేసింది బ్రిటిష్ కాంగ్రెస్ ముస్లిం లీగ్ వారికి వ్యతిరేకంగా ఆయన నడిపిన పోరాటాలు పార్లమెంటరీ పంథాలో నడిచాయి మహజర్లు చర్చలు ప్రాతినిధ్య పద్ధతుల ద్వారా సామాజిక సమస్యలను విశదీకరిస్తూ వాటి పరిష్కారానికి కృషి చేయవచ్చు ఆయన భారతీయ కరెన్సీ తాలూకు రాయల్ కమిషన్ సైమన్ కమిషన్ల ముందు హాజరై షెడ్యూల్ కులాల సమస్యలను వెలుగులోకి తెచ్చారు అలాగే రౌండ్ టేబుల్ సమావేశాలలో అనేక దళిత సమస్యలను ఆవేశంతో ఉద్రేకంతో నివేదించారు ఈ పద్ధతుల ద్వారా కొంత జాప్యం జరిగినా క్రమంగా దళితులు తమ స్వాధీనతను విమోచనను సాధించగలరని ఆయన అచంచల విశ్వాసం తన మొత్తం జీవిత పోరాటకాలంలో అంబేద్కర్ మూడుసార్లే సత్యాగ్రహాన్ని వాడారు అస్పృశ్యతకు ఇతరులతో సమానంగా చెరువుల్లోని నీరు వాడే హక్కు ఉన్నదని నిరూపించడానికి ఆయన డిసెంబర్ పంతొమ్మిది వందల ఇరవై ఏడులో మహద్లో సత్యాగ్రహాన్ని నడిపారు అలాగే మార్చ్ పంతొమ్మిది వందల ముప్పైలో నాసిక్లోని కాలారాం మందిరంలో అస్పృశ్యులకు సవర్ణ హిందువులతో సమానంగా ఈశ్వరుణ్ణి ఆరాధించే హక్కును కల్పించడానికి దేవాలయ ప్రవేశ ఉద్యమం నడిపినప్పుడు విదర్భ ప్రాంతంలో భూమి లేని దళిత రైతులకు భూమి పంచి ఇవ్వాలన్నప్పుడు ఆయన సత్యాగ్రహ పద్ధతులను వాడారు స్వతహాగా ఆయనకు సత్యాగ్రహంలో నమ్మకం లేదు సత్యాగ్రహం ద్వారా సమస్యల పట్ల జనంలో చైతన్యం కలిగించిన పోరాటాల వల్ల కొన్ని లాభాలు కలిగిన శాసన నిర్మాణం ద్వారానే ఆ లాభాలు ప్రజలకు శాశ్వతంగా అందించవచ్చునని అంబేద్కర్ స్పష్టంగా ప్రకటించారు దీనివల్ల రాజకీయంగా అంబేద్కర్ రాజ్యాంగ పార్లమెంటరీ ప్రజాస్వామ్య న్యాయ పద్ధతులను గట్టిగా నమ్మేవారని బోధపడుతుంది జీవితాన్ని ఒక సాహసోపేతమైన ఉద్యమంగా భావించే ప్రతి వ్యక్తికి అంబేద్కర్ జీవితం మరువలేని మధురమైన పాఠం ఈరోజు మనం మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై రెండవ జయంతి సందర్భంగా విద్య దళిత విమోచనంపై అంబేద్కర్ దృక్పథాన్ని గురించి తెలుసుకున్నాం కదా మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే ఇరవై కోట్ల వ్యూస్ కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు ఘోర ప్రగతి ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే ప్రక్కనున్న ని ప్రెస్ చేయడం మర్చిపోకండి a multi-channel app and watch your favorite channels from your mobile app available on Google Play Store and subscribe to the channels.